లక్ష్మీ సౌజని గారు మీకు ఎలా అనిపిస్తుంది రిలీజ్ దగ్గర పడుతుంది కదా ఫస్ట్ మూవీ ఫస్ట్ మూవీ ఫస్ట్ డైరెక్టర్ అండ్ సితారా బ్యానర్ నుంచి కూడా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్న డైరెక్టర్ అవును యా నాకు ఉంటుందిగా టెన్షన్ కనిపిస్తా నేను అయితే అలా ఉంది కొంచెం నిద్ర పట్టకుండా ఫస్ట్ సినిమా కదా లైఫ్ ని డిసైడ్ చేస్తుంది కదా అందుకే కొంచెం ఓకే అండ్ అసలు ఫస్ట్ మిమ్మల్ని అడగాలి సితారా బ్యానర్ నాగశౌర్య రీతు వర్మ सो वंडरफुल कॉम्बिनेशन असल ఎలా సెట్ అయ్యింది కాంబినేషన్ అంతా ఎలా స్టార్ట్ అయ్యింది ప్రాజెక్ట్ చిన్నబాబు సర్ వల్ల అయ్యింది సర్ కి కథ చెప్పాను కథ చెప్పిన తర్వాత ఓకే చేశారు ఆ రోజు ఏ మాట అయితే చెప్పారు అది చేస్తూ వచ్చారు సర్ ఇప్పటివరకు కూడా సో దీని ఇలా తీద్దాం ఇలా చేద్దాం అని ఏదైతే చెప్పారో అది నన్ను గైడ్ చేసుకుంటూ ఇంత బాగా రావడానికి కారణం చిన్నబాబు సర్ ఓకే సో ఇంత ప్రొడక్షన్ వాల్యూస్ అవ్వచ్చు इंत बडजेट पेटा सीन एंत डिमांड अंतमंदी मनुष्यल्नि इस्तारु अंतमंदी अंत आर्ट वर्क चेस्तारु अन्नी अलागे आप्षन्स कूडा इस्तारु इंका बागुंटानिकि आप्षन्स इस्तारु मेमु कूडा अंत वर्क चेयमु आयन सिनिमा पट्ल अंत पैशनेट गा उंटारु दीनि मीद इंका बागा अनि आयन मातो पाटु निजंगा चेप्पालंटे वर्क चेशारु माकु चाला गैड चेशारु चाला लक् चाला अदृष्टं उंटे इला जरुगुतुंदि నాగశౌర్య అసలు మీరు సెలెక్ట్ చేసుకుంటున్న మూవీస్ చూస్తుంటే ఒక మూవీ కాస సంబంధం ఉండట్లేదు అండ్ మీ క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది అలా కుదురుతుందా లేక పక్కా ప్లానింగ్ ప్లానింగ్ అలాంటిది ఏం లేదండి స్టోరీ వింటాను నచ్చితే చేస్తాను అంతే సో దాని ప్లానింగ్ ఏం లేదు అసలు యాక్చువల్లీ ఓకే మీకు నచ్చిన పాయింట్ ఏంటి కథలో బేసిక్ పాయింట్ అండి ఒక 30 ఇయర్స్ ఇంట్లో ఒక లేడీ ఉంటే అమ్మే కంపల్సరీ పెళ్లి చేసుకోవాలా ఓకే అంటే ఇంట్లో ఏమంగ ఉంటారు చుట్టాలు ఏమంగ ఉంటారు మన గోడ పక్కన ఉన్న వేరే ఫ్యామిలీ ఏమంగ ఉంటారు ఇలాంటి ప్రెషర్స్ చాలా అందరూ మనం క్వైట్ కామన్ గా మన బయట సొసైటీలో వింటూ ఉంటాం ఆ పాయింట్ తీసుకుని స్క్రిప్ట్ చేయడం అనేది ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అట్ ది సేమ్ టైం వెరీ కనెక్టివిటీ మన ఆడియన్స్ కి ఈజీగా సో అందుకే ఐ సెడ్ విన్న వెంటనే ఇంకంత కామన్ పాయింట్ మనకు తెలిసింది ఇది సో ఇది చాలా బాగుంటది డెఫినెట్లీ అందరికి రీచ్ అవుతుంది అనుకున్నాను చాలా బాగా వచ్చింది సినిమా అందుకే ఓకే రైతు గారు మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ కి భూమి క్యారెక్టర్ కి సిమిలారిటీస్ ఏ ఉన్నాయి అండ్ డిఫరెన్సెస్ ఏ ఉన్నాయి సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఐ థింక్ ప్రతి క్యారెక్టర్ కి ఒక జర్నీ ఉంటుందండి సో భూమి జర్నీ ఈ సినిమాలో డిఫరెంట్ ఉంటుంది చాలా వెరైటీ ఆఫ్ ఎమోషన్స్ ఎక్స్‌ప్రెస్ చేసే క్యారెక్టర్ ఇది ఈ ఫిల్మ్ ద్వారా ఐ థింక్ నన్ను ఒక కంప్లీట్ పర్ఫార్మర్గా చూస్తారు అందరూ ఐఎమ్ గ్లాడ్ ఐ గాట్ టు యునో యాక్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇట్స్ అ లవ్ స్టోరీ అండి చాలా ఓల్డ్ స్కూల్ రొమాన్స్ అంటారు కదా అలాంటి ఒక లవ్ స్టోరీ ఇది అండ్ ఒక డిఫరెంట్ చామ్ ఉంటుంది ఈ స్టోరీలో సో వెరీ వెరీ నైస్ స్క్రిప్ట్ అండి ఓకే సౌజన్య గారు చాలా లవ్ స్టోరీస్ చూసాం కదా మరి ఆ లవ్ స్టోరీస్కి మీరు డెబ్యూగా చేస్తున్న ఈ లవ్ స్టోరీకి ఏంటి కొత్తదనం ఏంటి మాకు చూపించబోయేది అన్నీ లవ్ స్టోరీసే ఉంటాయి అన్నీ ఫ్యామిలీ స్టోరీసే బట్ స్టోరీస్ ఎప్పుడు ఒకటే పెద్దగా మారేది ఏమంటారు అవే ఎమోషన్స్ ఏడుపు నవ్వు అవే బట్ వాళ్ళ బ్యాక్డ్రాప్స్ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అది డీల్ చేసే వ్యక్తులను బట్టి అది కొత్తగా రావాలా పాతగా రావాలా అనేది డిసైడ్ అవుతుంటుంది ఓకే సో ఇప్పుడు దీన్ని నేను డీల్ చేయడం వల్ల అంటే ఒక అమ్మాయి డీల్ చేస్తే డెఫినెట్గా అది తెలుస్తారు ఏంటి అనేది ఇప్పుడు అందరూ ఎందుకంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఎందుకంత కలర్ఫుల్గా ఉన్నారు ఇద్దరు బాగున్నారు చూడడానికి అది బాగుంది ఎందుకంటున్నారంటే అది బికాస్ ఆఫ్ గర్ల్ డీల్ చేయడం అంతే